ఆత్మీయులైన మీ అందరికీ క్రీస్తునామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. మనమందరము మోకరించి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పర్లకు మందన దేవ, మీకు వందనములు. జీవము కలిగిన దేవ, జీవాధిపతి, స్తోత్రార్హుడ, సర్వోన్నతుడ, మీకు వందనములు తండ్రి. ఇదిగో మా దేశము, మా రాష్ట్రము, ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క వైరస్తో తండ్రి ఎంతో ఇబ్బందిలో ఉండిపోయింది తండ్రి. అనేక మంది మరణిస్తున్నారు తండ్రి. మీకు చిత్తమైతే తండ్రి దయచేసి ఈ యొక్క వైరస్ని ఆపండి తండ్రి. ఈ యొక్క వైరస్ ద్వారా తండ్రి భయపడిన ప్రతి ఒక్కరు కూడా, ఇంకా మిమ్మల్ని తెలుసుకోనని ప్రతి ఒక్కరు కూడా తండ్రి, వారు కేవలము వారు ఎందు నిమిత్తం ఇక్కడ పుట్టారో, ఎందు నిమిత్తము మనము తిరిగి మీ దగ్గరికి చేరుకోవాలన్న ఆలోచనతో వారు ముందుకు నడవాలి. ముందడుగేసి వారి మనోనేత్రములు తెరుచుకొని వాక్యముల గురించి అర్థం చేసుకోవడానికి, క్రీస్తు నిమిత్తము మరి వారు బ్రతకడానికి, క్రీస్తు గురించి వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో దేవ, మీకు వందనములు తండ్రి. అనేక మంది కుటుంబాలు పాడైపోతున్నాయి తండ్రి. అనేక మంది పిల్లలు అనాథలు అవుతారు తండ్రి. అనేక మంది తల్లిదండ్రులు అనాథలు అవుతారు తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఎంతమంది అయితే మీకు వ్యతిరేకంగా పాపములు చేసినారో వారందరినీ క్షమించండి. వారి యొక్క ఆలోచనలు మార్చండి. మేము అందరము మా జీవితాలను మేము చక్కపరుచుకుంటాము తండ్రి. మమ్మల్ని క్షమించండి. మీకు వ్యతిరేకంగా ఎటువంటి పాపము మేము చేయము తండ్రి. మమ్మల్ని క్షమించి ఈ యొక్క కరోనా వైరస్ని తీసివేయండి తండ్రి. దీని బారి నుంచి అనేక మందిని కాపాడండి తండ్రి. మీకు చిత్తమైతే తండ్రి దీనిని మాయద నుంచి తీసివేసి మమ్మల్ని కాపాడమని బ్రతమలుచున్నాం తండ్రి. అలాగే తండ్రి ఇప్పుడున్న టైంలో తండ్రి జాగ్రత్తగా తండ్రి మమ్మల్ని మేము మరి అర్థం చేసుకోవడానికి, మేమందరము ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో, మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఎంత విలువైనదో మేము అర్థం చేసుకొని దాని ఇష్ట ప్రకారంగా మరి బైబిల్ ఇష్ట ప్రకారంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు నేలపడిన తోడమని నడిపించండి తండ్రి. అనేక మంది ప్రాణాలను మీరు కాపాడండి తండ్రి. కరోనా వైరస్ని తీసివేయండి తండ్రి. మీతో మరి మాట్లాడండి తండ్రి. మీతో మీరు మాతో మాట్లాడి తండ్రి. అనేక జ్ఞానములు, అనేకమైనటువంటి దేవుని మాటలను మాకు మాకు నేర్పించమని క్రీస్తునామములు బ్రతిమాలు వేడుకొనిచ్చినాం తండ్రి. ఆమేన్.
హృదయాన్ని తనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా ఘోరముగా చిత్ర విచిత్రముగా ఉన్నాయి. మనకేం అర్థం కావట్లేదు, మనమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ యొక్క ముందడుగు అనేది మనం ముందే తీసుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది, కానీ అది మన చేతిలో లేదు. ఇప్పటికైనా జాగ్రత్త పడదామంటే ఇప్పటికే చేతులు జాటిపోయినాయి. కేవలం మనల్ని మనం ఇప్పుడు ఎడ్యుకేట్ చేసుకొని బుద్ధి కలిగైనా కూడా ఉండాలి. నా ఆత్మీయులైన సహోదరులారా, మనము ఒక చక్కటి అవకాశంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ గనక మనం గనక ఇప్పుడు తలుచుకుంటే మనం ఎక్కువ సమయము దేవుని మాటలు నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, తెలియజేయడానికి, తెలపడానికి మంచి అవకాశం ఉంది. మన కుటుంబం అంతా కూడా ఎక్కువగా దేవుని మాటలు వినడానికి మరి ఇదొక మంచి సమయం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవుని పిల్లలైన మీరందరూ కూడా ఇక సందర్భాన్ని చక్కగా వాడుకోవాలి. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాలి. మన మిత్రులకు, మన స్నేహితులకు దేవుని వాక్యాన్ని తెలిపి మరిగో ఇది ఒకవేళ మన చనిపోయే సిచ్యువేషన్ వస్తే మన చావుకు సిద్ధపడి ఉండాలి. మన పాపములను మనం ఒప్పుకొని యేసుక్రీస్తుని మన రక్షకునిగా మనం తెలుసుకోవాలని అందరికీ తెలియజేయండి. ఇది ఒక చక్కని అవకాశం. అంతేకాకుండా మనం ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి కూడా ఒక చక్కని అవకాశంగా మనకున్నది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు మనము వాక్య భాగానికి వెళ్ళడానికంటే ముందు పోయిన భాగము ఏం చదువుకున్నాము ఒకసారి మనము చూసుకుందాము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం నుంచి మరి 20వ అధ్యాయం వరకు మనము చదువుకున్నాము. ఈరోజు మనము 21 నుండి 22వ అధ్యాయం వరకు మనము చదువుకుంటాము. పోయిన వారము 19వ అధ్యాయంలో ప్రపంచ సృష్టి దేవుని మహిమను వివరించుచున్నది. ఈ యొక్క ప్రపంచము అంతయు కూడా ఒకసారి మనము పరిశీలించి చూసుకున్నట్లయితే అవన్నీ కూడా దేవుని యొక్క మహిమను తెలుపుచున్నవి అన్న విషయాన్ని మనం చూసుకున్నాము. దేవుని గ్రంథము ఎంత శ్రేష్టమైనదో 19వ అధ్యాయంలో మనం చూసుకున్నాము. మరి దేవుని కృపతో దావీదు గారు ప్రార్థన చేయడానికి కూడా మనము చూసాము. 20వ అధ్యాయంలో దేవుడు సహాయం చేస్తాడనేది మరి నిజము, అలాగే సంఘమునకు స్థిరమైన విశ్వాసము అవసరము అని మనము నేర్చుకున్నాము. 21వ అధ్యాయంలో జయమునకు కృతజ్ఞతలు, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము గురించి మనము ఈరోజు నేర్చుకుంటాము. కాబట్టి క్షమించాలి, 18వ అధ్యాయంలో కూడా మనము దేవుని యొక్క వివిధమైనటువంటి దీవెనలు, దావీదు స్తుతి స్తోత్రాలు చెల్లించుచుండెను. ఇది
18వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. ఇప్పుడు 21వ కీర్తన మొదటి నుంచి మనము చదువుకుందాము. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని నులసింపజేసి ఉన్నావు. ఏలైనగా రాజు యెహోవయందు నమ్మకించున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణాస్తము నిన్ను దేశించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండముల వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు, నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. 22వ అధ్యాయము. ఇందులో గొప్ప నిరాశలో ఉన్నటువంటి దావీదు ఫిర్యాదు, శ్రమలలో అతడు ఎలా ప్రార్థించెనో, మరియు బహిరంగ సమాజములో స్తుతి స్తోత్రములు అర్పించుచుండెను. 22వ అధ్యాయము మొదటి నుంచి. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విననాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేల దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు, నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఇంచిరి, వారు నీ యందు నమ్మిక ఇంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదలనందిరి, నీ యందు నమ్మిక ఇంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడినవాడను, ప్రజల చేత తృణీకరింపబడినవాడను. నన్ను చూచి వారందరూ పెదవులు విరచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్య పానము చేయుచుండగా నీవే కదా నాకు నెమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చినది సహాయము చేయవాడెవడనూ లేడు, నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభులు నన్ను ఆవరించి ఉన్నవి.
చీల్చుచును గర్జించుచునుండు సింహమవలే వారు నోళ్ళు తెరుచుచున్నారు. నేను నీలవలే పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనమవలే కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా ఎలుక క్షమించాలి, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిందించుచు నన్ను తేరిచూచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము, ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్మలలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమునున్న నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి, ఇజ్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును, బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే, భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు, వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ఈరోజు మనము 21-22 చదువుకున్నాము. 21లో గొప్ప నిరాశలో ఉన్నటువంటి, క్షమించాలి, జయమును గూర్చిన కృతజ్ఞతలు, తర్వాత దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం గురించి మనం నేర్చుకున్నాము, చదువుకున్నాము, తర్వాత గొప్ప నిరాశలో ఉన్నటువంటి దావీదు మరి దేవునితో ఫిర్యాదు చేయడము, శ్రమలలో అతడు ఎలా ప్రార్థించాడో మనము చూసుకున్నాము, బహిరంగ సమాజంలో స్తుతి స్తోత్రములు ఎలా అర్పించాలి, ఎలా అర్పిస్తే మరి రాబో తరములలో అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ చూసుకున్నాము. దానిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మనము కూడా మన సహోదరులకు లేదా మనకు మన వంశానికి మన పిల్లలకు మనం ఎలాగైతే దేవుని వాక్యమును ప్రకటిస్తామో, ప్రకటించినప్పుడు మాత్రమే అది ఖచ్చితముగా మనము దాని ఫలమును వారు పెద్దగైన తర్వాత మనము చూస్తాము. వారు పెద్దవారైనప్పుడు దేవుని గురించి కూడా వారు ప్రకటిస్తారు. మనం ఎలాగైతే ఒకవేళ సువార్త ప్రకటిస్తే వేరే వాళ్ళు మారుతారో,
మన ద్వారా మన పిల్లలు సువార్త నేర్చుకొని వారు సువార్త ప్రకటిస్తే వారి ద్వారా వేరొక తరము ఇలా తరతరములు కూడా దేవుని వాక్యం అనేది ప్రకటింపబడుతుంది. నిజమైనటువంటి దేవుడు అక్కడ గణపరచబడతాడు, స్తుతింపబడబడతాడు. కాబట్టి అర్థం చేసుకొని దేవుని నామమును ఎప్పుడు గణపరచడానికి, స్తుతించడానికి, ప్రకటించడానికి మనము సిద్ధపడి ఉండాలని కోరుచున్నాను. మనము రేపటి నుంచి కొంచెము వివరణలోనికి వెళదాము, లేదంటే మరి అనుకున్నటువంటి దేవుని దైవ గ్రంథపు పుస్తకాల యొక్క వివరణ లేదా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి మనము ఖచ్చితంగా రేపటి నుంచి ఒక్కొక్కరి గురించి లేకపోతే ఒక్కొక్క బుక్ గురించి అయినా మనం నేర్చుకుందాము. ఎందుకంటే ఇది ఒక సదావకాశం అని మనం అనుకోవచ్చు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనము ఎక్కువ సంగతులు నేర్చుకోవడానికి మనకు మంచి అవకాశము. ఓకేనా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పొరలకు ముందున దేవా, మీకు వందనములు. దిగో తండ్రి, ఎంతమంది అయితే అనేక మంది బాధపడుచున్నారో కరోనా వైరస్ వల్ల, వాళ్ళందరికీ తండ్రి మీరు స్వస్థత కలిగజేయండి. వారందరికీ మీరు తోడుగానే నడిపించండి తండ్రి. మేము చేసిన పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి. మా సహోదరులు మిమ్మల్ని ఇంకా నమ్మని వాళ్ళు ఎనక మంది, వాళ్ళు మరి ఇంకా మిమ్మల్ని తెలుసుకోకుండా పాపంలో ఉన్నారు తండ్రి. వారందరూ కూడా తండ్రి మీ యొక్క నామమును అర్థం చేసుకొని, మీ యొక్క గొప్పతనమును అర్థం చేసుకొని, మీ గురించి వారు తెలుసుకొని మిమ్మల్ని నమ్మడానికి సహాయం చేయండి. వారి మనోనేత్రములు తెరవండి తండ్రి. మీరు మాతో అనేక సంగతులను మాట్లాడండి, మేము ఎక్కువ శ్రద్ధ కలిగి మీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో అడిగి పెట్టుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్.